ఏకపక్షంగా అనగదొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. పులివెందుల తరహా పంచాయతీలు ఇక్కడ చేద్దామంటే కుదరదని హెచ్చరించారు. ఆస్తుల పంపకంలో మాట సాయం చేస్తే కూడా కోడలపై క్రిమినల్ కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పేరు చెప్పి ఉద్యోగాలు కల్పిస్తారని, డబ్బు వసూలు చేసిన నాగరాజు వంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే కూడా కోడలపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగేవారు లేరని ఇష్టానుసారం వ్యవహరిస్తారా, నన్నపనేనిపై అనవసరంగా కేసు పెట్టారు, ఏమిటి వేధింపులు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు, కోడెల అందరూ ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ భయపడలేదు, ఆఖరికి ప్రాణాలు పోతాయని కూడా భయపడలేదు, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇక్కడ ఆఫీసులో ఫర్నిచర్ ఇచ్చారు, ఏదైతే ఇంటికి గానీ క్యాంప్ ఆఫీస్ కూడా ఈ ఫర్నిచర్ వాడుకునే అవకాశం ఉంది. మేలో ఎన్నికలైనాయి, జూన్ 7వ తారీఖున 2019 ఈ సంవత్సరం ఫస్ట్ లెటర్ సెక్రటరీకి రాశాడు. మళ్ళీ ఆగస్ట్ 28, 2019 ఇంకొక లెటర్ రాశాడు సెక్రటరీకి, 28 ఆగస్ట్ 2019 స్పీకర్కి ఒక లెటర్ రాశాడు, మిమ్మల్ని తీసుకుపొమ్మని కోరాడు. 22వ తారీఖున ఎమ్మెల్యే కంప్లైంట్ పెడతాడు, ఆగా మేఘాల పైన 23వ తారీఖున ఆఫీస్ మీదకి వస్తారు, వెరిఫై చేసి ఫోటోగ్రాఫర్స్ అందరు పిలిపించి ఫోటోలని తీస్తారు, కేసు బుక్ చేస్తారు. ఏ కేసు అది? 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 10 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్, దేనికోసరం? 1,50,000 రూపాయలు ఫర్నిచర్ కోసం. ఇది బెదిరించడం కాకపోతే ఏంటి? మొత్తం ఈ 3 నెలల్లో 19 కేసులు పెట్టారు. ఇక్కడ అచ్చెన్నాయుడు ఉన్నాడు, మొన్న కేసు జరిగింది మీరు చూశారు, మా ఇంటికి వచ్చాడు. నేను అడుగుతున్నా డీజీని, ఏ రూల్ కింద అరెస్ట్ చేస్తారు ఆయన్ని? ఓకే, ప్రివెంటివ్. ఏం ప్రివెంటివ్? ఇక్కడ 144 ఉందా? ఆయన పైన కేసు పెడితే శ్రీకాకుళంలో అక్కడ ఎమ్మెల్యేని పోటీ చేసిన ఎమ్మెల్యే టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మీరు కేసు తీసుకుంటారా? నన్నపనేని రాజకుమారి ఏమీ లేని దానికి కేసు పెడతారా మీరు? ఏ కేసులు అయితే వీళ్ళు పెట్టారో ప్రతి ఒక్క కేసు మీ ముందర పెడతాను, డిబేట్ చేస్తా, ఆ ఊరికి వెళ్తా, నిలదీస్తా, ఆ ఎస్ఐ సమాధానం చెప్పాలా, సిఐ సమాధానం చెప్పాలా, ఎస్పీ చెప్పాలా? ఎంత ఆవేదన అండి! అంటే అందరూ శివప్రసాద్ మారిగా మీ వేధింపులు తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకోవాలి రాష్ట్రంలో? నిన్న అతను కానీ శివరామ్ ఇక్కడ ఉంటే అతనే చంపేశాడు కేసు పెట్టేవాళ్ళు. అతను ఇప్పుడు అరెస్ట్ చేసి